Lone, sorry, India Lone for the first time lesbian action crime cinema ravatam anedi. So deen gurinchi sambandhinchi chala chala already sensations create ayipoya YouTube lo gaani social media gaani everywhere everybody is talking about this. So 6th roju movie release aitundi, everybody is looking forward also. So dan gurinchi manam maatladukundam. Hello, hello, hello. To Ramesh. It's a really big thing, so I know chin tarva. All the best. Thank you, thank you. Cult fan la unnaru. So, inka? Sir? Yeah, RGV garni eppanuncho follow avutunnam. So, not just as a director, tanu maatlade prati maata kuda, ante ee madhya manam vintunnamu Trivikram maatala mantrikudani. Kakapothe manaku eppanuncho telisina maatala mantrikudu RGV. Kakapothe adi cinemallo pettadu gaani tanu real ga meeru YouTube lo ye video chusukondi. కంటిన్యూగా మీరు 6 అవర్స్ 7 అవర్స్ గడిచిపోతాయి కానీ 1% కూడా బోర్ రాదు. ఆర్జీవి మాట్లాడేది ఎంతో అంత నాలెడ్జ్ మిగులుతుంది, ఎంతో అంత మోటివేషన్ వస్తుంది తను మాట్లాడే మాటలు వింటే. సో అంత జ్ఞాని ఆ పర్సన్. దాంతోపాటు రీసెంట్గా ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి అతను ఇచ్చిన రివ్యూ ఎంత బాగుందంటే సినిమా చూసినప్పుడు 60% అర్థమైంది, తన రివ్యూ విన్నాక 99% ఆ సినిమా అర్థమైంది. అంటే దట్ ఈస్ ద బెస్ట్ రివ్యూ గివెన్ బై ఎనీబడీ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ ఫర్ ది కాశ్మీర్ ఫైల్స్. సో ఆర్జీవి ఈజ్ అ రియల్ జీనియస్ అండ్ తను ఏ పని చేసినా బాగుంటుందండి. అది అర్థం చేసుకునే మనసు హృదయము, అది తట్టుకునే గుండె ఉండాలంతే. అంటే ఆయన మీద వస్తున్న ట్రోల్స్ గురించి మీరేమంటారు? ట్రోల్స్ విల్ సీ, ట్రోల్స్ ఆర్ ఇప్పుడు ట్రోల్ ఈజ్ అ కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు, దాన్ని పెద్ద పట్టించుకునేది కాదు. బికాస్ సి ట్రోల్స్ కూడా ఐ మీన్ నెగటివిటీ ఆల్సో మేక్స్ హిమ్ ఫేమస్ అంటారు కదా, అలా. సో నెగటివిటీ లేకపోతే తనకు బోర్ కొడుతుంది. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ అ గుడ్ పబ్లిసిటీ అని అంటారు ఆయన ఒపీనియన్ లో. ఐ గెట్ దట్. ఓకే, హై బ్రో. పేరు ప్రవీణ్ అండి. ఎక్కడ నుంచి? నేను ఒరిస్సా నుంచి, కొత్త హైదరాబాద్ సార్. ఒరిస్సా నుంచి వచ్చారా? ఒరిస్సా నుంచి ఆల్ ది వే జస్ట్ వర్మ గారి నుంచి. ఆవిడ కంగారు పడింది, ఆవిడ కోసం వచ్చేసారు ఏమన్నా? మీ కోసం వచ్చారంటే ఇంకెక్కువ కంగారు పడేదాన్ని. కానీ ఆర్జీవి ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నప్పుడు హీ హాజ్ ఫ్యాన్స్ గ్లో, ఐ మీన్ వరల్డ్ వైడ్, ఐ బిలీవ్ దట్ బికాస్ ఆ రామ్ మ్యూజియం. సో నిజంగా నా అక్కడ నుంచి వచ్చారేమో అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ, మీరు అడగలి. సో దట్స్ వాట్ ఇందాక తను అడుగుతున్నట్టుగానే చాలామంది చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారి క్వాలిటీస్ గురించి బాగా మాట్లాడుతూ ఉంటారు, లైక్ యునో దట్ ఇన్స్పైర్డ్ ఆర్ మోటివేటెడ్ వాట్ ఎవర్. సో మీకు తనలో బాగా నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? నచ్చింది అంటే చాలా చెప్పొచ్చు, నచ్చింది అంటే రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్గా ఇప్పుడు నచ్చింది అని చెప్పలేను. బట్ వన్ థింగ్ దట్ యు వాంట్, యునో, ఏదైనా మైనస్ అలా ఏం లేదు కదా? అలాగే అనిపించలేదు. సో ఇస్ ఇట్ పర్ఫెక్ట్? వి లవ్ రామ్ గోపాల్ వర్మ. క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అంటే అతను మూవీస్ తీసిన క్లారిటీ వేరే ఉంటుంది. మీకు రామోయిజం సిరీస్ అయితే నాకు తెలిసిన అలాగే చాలా మంది ఉంటారు, ఇక్కడ చాలా మంది చూసి ఉంటారు. నేను అయితే రిపీటెడ్ ఎపిసోడ్స్ అలా చూస్తూనే ఉంటాను, చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాము. ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వస్తాం. ఒక ప్రపంచంలో సిగ్గులేని జీవి ఎవరు ఉన్నారంటే బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ప్రపంచంలో ఈ దినంత హ్యాపీగా ఎవరు ఉండరు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. హీ కెన్ ఫీల్, అంటే అతను ఎలాగైనా చలి ఫీల్ అవ్వగలుగుతాడు పబ్లిక్ దగ్గర నుంచి. పబ్లిక్ ధైర్యం వస్తుంది, పబ్లిక్ భయపడతాడు, పబ్లిక్ ఎనీ టైం ఎనీ మూడ్ అనేది రాజీవ్ తెప్పించగలుగుతాను నుంచి. హీజ్ అ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. మీకేం మూడ్ తెప్పించాడు ఆయన? అన్నీ చెప్పించారు. I'm not pointing about on one particular thing. I'm not telling that he can inspire each and everything in every aspect of life. Neha garu, clarity vachu. But I want to share, chala mandi share chestu unnaru. Actually, he inspired me to, sorry, telugulo maatladutam. Nannu ayana inspire chesaru Shiva valla. So, nenu industry ki raadaniki oka cinema cheddamu ane pattudalaki he is the more inspiration for me. He's a very genius person from my point of view and every point of view. He's a great person on his life, on in thoughts, his thoughts. That's it. Thank you. అంటే శివ వాళ్ళు అవ్వలేదు బ్రో, కూర్చోమని ఎవరు చెప్పారు? అదే మాటలు అలాగే అర్థమవుతున్నాయి. సో ఏంటి శివ నుంచి ఏం నేర్చుకున్నారు?